దేవతల యొక్క శరణాగతి. ముందు రావణుని యొక్క బాధలు పడలేకుండా ఉన్నాము అని చెప్పి దేవతలు శరణాగతి చేశారు. దేవతల శరణాగతి అయిపోయిన తరువాత వచ్చిన తరువాత విశ్వామిత్రుని యొక్క శరణాగతి, విశ్వామిత్రుని శరణాగతి అయిపోయిన తర్వాత అహల్య శరణాగతి, ఆ తరువాత దన్న అరణ్యమునకు లక్ష్మణస్వామి యొక్క శరణాగతి, సీతామహాదేవి యొక్క శరణాగతి, నేను కూడా వస్తాను అని. ఆ తరువాత లక్ష్మణస్వామి నన్ను కూడా తీసుకుపోవలసిందని చెప్పి ఆయన శరణాగతి. అక్కడికి పోయిన తరువాత ఆ భరతుని యొక్క శరణాగతి చిత్తకూటంలో ఉండగా, ఆ తరువాత దండకారణ్యమునందుండగా మహర్షులంతా కూడా శరణాగతి. అక్కడి నుండి బయలుదేరిన తరువాత ఆ యొక్క శబరి యొక్క శరణాగతి, అక్కడి నుండి సముద్ర తీరానికి పోయేసరికి సుగ్రీవుని యొక్క శరణాగతి మధ్యలో, ఆ తరువాత సముద్ర తీరమునందు విభీషణుని యొక్క శరణాగతి. ఇలా రామాయణం దీర్ఘ శరణాగతి అన్న ప్రపత్య స్వరూపాన్ని సంపూర్ణంగా ప్రకటించినటువంటిది రామాయణమేనన్నారు. దానికి సారభూతమైనటువంటిది విభీషణుని యొక్క శరణాగతి, విభీషణ శరణాగతి. అంటే విన్నారట రామచంద్రస్వామి వారు సుగ్రీవుని యొక్క ఇది సంపు నదికి అవతల వారేయాలంటున్నాడు. ఏమి చేర్చుకోవడానికి వీల్లేదు, నరకటంలో కూడా ఘోరంగా నరకాలి వీడిని, ఏమి నువ్వు చేర్చుకోవడానికి వీల్లేదంటే, అప్పుడు పిలిచారట మంత్రులను, ఆంజనేయ స్వామి, సారుడు, తరువాత నలుడు, జాంబవంతుడు, వీళ్ళందరినీ కూడా పిలిచారట. పిలిచి ఏమయ్యా ఆ యొక్క విభీషణుడు నాకు శరణాగతి చేస్తూ ఉన్నాడు, శరణాగత రక్షణం పరమధర్మం అని చెప్పి శాస్త్రములంది చెబుతూ ఉంది, మహాపురుషులంతా కూడా కొనియాడుతూ ఉన్నారు, శరణాగత రక్షణం అన్నదే పరమధర్మము అని చెప్పి, మరి ఆయనేమో వల్ల కాదంటూ ఉన్నాడు, శరణాగతి చేసినా సరే నేను వాడిని రక్షించడానికి వీల్లేదు అని చెప్పి సుగ్రీవ మహారాజేమో అలా మాట్లాడుతూ ఉన్నాడు, మీ అభిప్రాయములు ఏమిటి అన్నారు మంత్రులు. అంటే వాళ్ళకు ఒక చావు వచ్చిందట, కరవం అంటే కాప కోపం అట, విడవం అంటే పాము కోపం, వీడిని చేర్చుకోవడానికి వీల్లేదు అంటే రామచంద్రస్వామి వారు శరణాగత వత్సలుడు కనుక ఆయనకు బాధట, చేర్చుకోవలసిందే అంటే సుగ్రీవునికి బాధ. ఈ మధ్యలో చెప్పారట ఇటు కాకుండా అటు కాకుండా, మంత్రులంతా కూడా ఇటు కాకుండా అటు కాకుండా చెప్పేశారట, మనకెందుకు వచ్చిన వాళ్ళది అని అటు ఇటు చేర్చకుండా మధ్యలో చెప్పేశారట. చెబితే ఆంజనేయ స్వామి చెప్పాడు, స్వామి విభీషణుడు చాలా మంచివాడు, ధర్మాత్ముడు, నేను చూచా లంకలో, కనుక గ్రహించవచ్చు మనం అని ఆ మంత్రుల యొక్క సిద్ధాంతములన్నీ ఖాననం చేశాడు ఆయన. వీడు చెప్పినవన్నీ కూడా గ్రహించడానికి వీల్లేదు, ఇదిగో తారుడు చెప్పిన దాంట్లో ఈ తప్పు ఉన్నది, అంగదుడు చెప్పిన దాంట్లో ఈ తప్పు ఉన్నది, జాంబవంతుడు చెప్పిన దాంట్లో ఈ తప్పు ఉన్నది, కాబట్టి ఈయన మంచివాడు కనుక విభీషణుడు గ్రహించవచ్చును అని ఆంజనేయ స్వామి తీర్మానం చేశాడు. అందరి పక్షములు ఖండించి ఆయన తీర్మానం చేశాడు. చేసిన తరువాత రామచంద్రస్వామి వారు నాయట ఏమయ్యా మీ అభిప్రాయములన్నీ చెప్పారు, మరి నాకు కూడా చెప్పాలని ఉంది కొద్దిగా, నా అభిప్రాయం చెప్పాలని ఉన్నది చిత్తం, తమ అభిప్రాయం లేకుండా అసలు ఇంకేమున్నది అసలు అంటే, దోషో యజ్ఞపి తస్యాతు సతామే తదగరీహితం, అందరివి ఆయన ఖండించేశాడు ఆంజనేయ స్వామి, అందరి మతములు ఖండించేశాడు చెప్పినాయి, ఆయన ఒక్కటే నిల్చుంది, అది ఖండించేస్తున్నారట రామచంద్రస్వామి వారు. ఆంజనేయ స్వామి చెప్పింది కూడా సరికాదు, ఎందువలన అంటే ఈయన మంచివాడు కనుక రక్షించవచ్చునంటాడు ఏమిటి, చెడ్డవాడైతే వదిలిపెట్టమనేగా, దాని అర్థం చెడ్డవాడైతే వదిలిపెట్టమనే అర్థం, అది కాదే శరణాగతి చేసిన తరువాత దోషో యజ్ఞపి తస్యస్యాత్ సతామేత దగర్హితం మెత్తభావేన సంప్రాప్తం నచ్చజేయం కథంచనా అన్నారట. ఎవడయ్యా సరే మిత్తభావేన సంప్రాప్తం, స్నేహభావంతో నా దగ్గరికి వచ్చిన తరువాత నచ్చజేయం నేను వదిలిపెట్టలేను, కథంచనా ఏమన్నా అయిపోని
ఏమన్నా జరిగిపోయిన తరువాత వాడు నేను శరణాగతుణ్ణి అయిన అన్న తరువాత నేను మాత్రం వదిలిపెట్టలేనయ్యా. నత్యజయం వదిలిపోయి శకి లింగ్ అంటారు వ్యాకరణంలో దాన్ని. ఆ త్యజయం అనేటటువంటి యొక్క ధాతువునకు అంటే త్యజయం అంటే నేను విడువలేను, నాకు శక్తి లేదు. నాకు శక్తి లేదయ్యా, శక్తి లేని పని చేయమంటే ఎవడు చేస్తాడు? శక్తి ఉన్న పని అయితే నువ్వు ఈ పని చేయమని చెప్పవచ్చు. నాకు విడిచిపెట్టే శక్తి లేదయ్యా, శరణాగతుడైనటువంటి వారిని విడిచిపెట్టే శక్తి లేదు. శక్తి లేనప్పుడు నేనేం చేయను? నత్యజయం కథంచన. అయితే స్వామి మరి అందరినీ చంపిపోతాడేవాడు? అందరినీ చంపుతాడా వాడు? ఒక నలుగురి ఐదుగురే కదా, అందరినీ అవసరంలా? అందరిని ఎందుకు? మాకందరికీ ప్రాణభూతుడమైనటువంటి నీకే చేసిపోతాడు ఏదో ఒక అవతారం. ఆదమర మరవనిచ్చి ఏ నిద్రపోయే సమయంలోనే నీకే చేస్తాడు. ఇంతమందిని చంపాల్సిన పనిలా? నీకేదైనా అపాయం జరిగితే ఇంకా మేమంతా చచ్చిన వాళ్ళమేగా, ఈ మొత్తం అంతా చచ్చిన వాళ్ళమే. అందరినీ చంపిన వాడేవాడు కాబట్టి వీడిని తెచ్చుకోవడానికి వీలు లేదు. అంటే అనేక ఉపాఖ్యానము లేవచ్చు కూడా చెప్పారు వారు. వానరం కోతి సంరక్షణ చేసింది శరణాగతుడైనటువంటి వాడిని, కపోతు ఉన్నది పక్షి చేసింది శరణాగత రక్షణ. పోయేవాడు అడవికి పోయి ఆడుపక్షిని కొట్టాడట, ఆడుపక్షిని కొట్టేశాడు. కొట్టి దాన్ని జింటు వేసుకున్నాడు, జోల్లో వేసుకున్నాడు. కానీ అపారమైన వర్షం కురిసింది, చలి తడిసిపోయాడు వీడు. తడిసిపోయి గడగడగడగడగడగడ వణిగిపోతున్నాడు చలికి. ఈదరగాలి విసిరేస్తున్నది, ఇక బ్రతికేటట్టుగా లేడు. ఒక చెట్టు క్రిందకి వచ్చాయట, చెట్టు క్రిందకి వచ్చి వరదేవతలకు చేశాయట శరణాగతి. ఓ వనదేవతలారా, నేను బ్రతికేటట్టుగా లేదు, నన్ను రక్షించవలసింది అంటే ఏ వనదేవతలు వలుగుతి? కానీ ఆ చెట్టు మీదే ఉందట ఈ మగపక్షి, భార్యను చంపిదంటూ వేసుకున్నాడు. ఆ మగపక్షి ఉన్నది చెట్టు మీదే ఉన్నది, నేనున్న చెట్టు కిందకి వచ్చి వీడు శరణాగతి చేస్తూ ఉన్నాడు కనుక శరణాగత రక్షణం పరమధర్మం కనుక ఇప్పుడు వీడిని నేను రక్షించాలి, వీడిని నేను రక్షించాలి అని ఆ సమీపంలో ఉన్నటువంటి యొక్క గ్రామానికి పోయి ముక్కుతో నిప్పు కరుచుకొచ్చిందట. కరుచుకొచ్చి తన యొక్క గూడు అన్ని తడిసిపోయి ఉన్నాయి పొలలన్నీ, తన గూడు తడవకుండా పెట్టిందట. ఆ గూడు పొలలే గూడు పడదోసి ఆ పొలలన్నీ చేర్చి నిప్పు తగిలించి తన రెక్కలతో విసిరిందట. అగ్నిని ప్రజ్వలింపజేసి కాచుకో కాచుకోవయ్యా, నీ శరీరాన్ని చలి పోయేటట్టుగా కాచుకో, అగ్ని రేగింది కదా ఆయనను అంటే కాచుకున్నాడు, బ్రతికాడు. బ్రతికిన తరువాత శరణాగత రక్షణం పరమధర్మం, ఇది సహజ విరోధమట. బోయవానికి కపోతములకు సహజ విరోధమట. సహజ విరోధం అంటే ఎప్పుడు ఆ జాతి ఈ జాతి ఉన్నంత వరకు విరోధమే. ఆ జాతి ఇప్పుడు వీడు కాదు, వీడు తాత పనిచేశాడు, తండ్రి పనిచేశాడు, ముత్తాత పనిచేశాడు, కనుక జాతి వైరమట దానికి దీనికి. అయినప్పటికీ జాతి సిద్ధమైనటువంటి వైరమైనప్పటికీ ఆ పనిచేసింది, రక్షణ చేసి రే క్రాతుడా ఆకలి చేత చచ్చిపోతూ ఉన్నావు, బాధపడిపోతూ ఉన్నావు, కనుక ఆ నా యొక్క శరీరం ఉన్నది దాన్ని ఈ అగ్నిహోత్రంలో కాల్చుకుని తినవలసింది, తిని నీ ప్రాణములు నిలుపుకోవలసింది. నేను అగ్నిహోత్రంలో దూకేసిందట ఆ కపోతం. ఏది భార్య హత్తారం ఆగతం, భార్యను చంపినటువంటి వాడట. తరువాత జాతి సిద్ధమైనటువంటి యొక్క సహజ విరోధట. అటువంటి సహజ విరోధికి నాకు సహజ విరోధం లేదు. ఈ రావణునికి నాకు నా మా తండ్రికి వాడి తండ్రికి లేదు, మా తాతకు వాడి తాతకు లేదు. ఇప్పుడు మాత్రమే వచ్చింది మాకు విరోధం, ఇది సహజం కాదు, జాతి వైరం కాదు. తరువాత అవాది తన భార్యను చంపినటువంటి వానికి చేసింది శరణాగత రక్షణ చేసింది అక్కపోతం. నా భార్యను చంపలా వీడు, తీసుకుపోయి బంధించాడు కనుక ఆ దానికి అది అంత పని చేసినటువంటి వానికి కూడా అలా శరణాగత రక్షణ చేసింది అంటే ఆ రఘువంశముందు ఆ సూర్యవంశములో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి సూర్యవంశములో రాముడు అంటే ఏడు తాళ్ళెత్తునుంది నా పేరు. అటువంటి యొక్క ఆ రఘువంశమునందు పుట్టి నేను శరణాగత రక్షణ చేయకపోతే సతామే తదగరీహితం అన్నారట. ఇంకా నేను ఎందుకయ్యా పుట్టి
శరాగత రక్షణ చేయలేకపోతే నీ పుట్టి ప్రయోజనం ఏమిటి? వానర ఉన్నది, కోతి చెట్టు మీద ఉన్నది, పెద్ద కోతి పెద్ద పులి తరుముకు వచ్చిందట. వాడిని తరుముకు వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టు ఎక్కాడు పైకి, చెట్టు పైకి పాకిపోయాడు. చెట్టు ఎక్కలేదుగా పెద్ద పులి, కింద కూర్చుంది. కింద కూర్చుని ఈ వానరానికి, ఏమే ఈ మానవుడు మనకు అందరికీ విరోధే, జంతుజాలానికి అన్నిటికీ విరోధే, వీడిప్పుడు చెట్టు ఎక్కాడు, నాకు అందకుండా పోయాడు, లేకపోతే పగల గురించి తినేదాన్ని, అందకుండా పోయాడు, చెట్టు ఎక్కాడు, కనుక నీకు విరోధే వాడు, నాకు విరోధే, జంతుకోటికి అందరికీ విరోధే, కనుక పడరై వాడిని, పడదొస్తే నేను తినిపోతా, నేనున్న చెట్టు ఎక్కాడు కనుక నాకు శరణాగతి చేసినట్టు, అందువలన వాడిని నేను పడరొయ్యను, పడరొయ్యను, అనవసరం. నీవు వాడు ఎత్తివాడన్నా కానీ మనకందరికీ విరోధి అయినప్పటికీ నేనున్న చెట్టు ఎక్కాడు అనగా నాకు శరణాగతి చేశాడు అని అర్థం. శరణాగత రక్షణం పరమధర్మంగా చెబుతూ ఉన్న ఈ శాస్త్రము లేవద్దు కూడా, కనుక నేను పడదొయ్యను, పడదొయ్యవా, తొయ్యను, అనవసరం, నువ్వు వెళ్ళిపో అంటే పోలేదట, అక్కడే కూర్చుంది. కూర్చున్న తర్వాత అరే కడకడ కడకడ ఈ మాటలు అడుగుతూ ఉంటే వీడికి భయకంపం ఎత్తుతుంది, పడదొస్తుందేమో ఒకవేళ ఈ వానరం అని. ఆ శరీరం అంతా వణగిపోతుంది, భయపడబోకోయా, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నేనుండగా నీకు భయం ఏమీ లేదు, బాగా అలసిపోయినట్టుగా ఉన్నావు, పరుగు పెట్టి నా తొడల మీద పడుకుని నిద్రపో అని తొడల మీద పడుకోబెట్టుకుందట. బాగా నిద్రపోయేపడి నిద్రపోతే అనేక విధములుగా బోధించి చూచిందట ఈ పెద్ద పులి వానరాన్ని. ఏమి అదేమి ఒప్పుకోలా, అంగీకరించలా. సరే మేల్కొన్నాడు కొంతసేపటి. మేల్కొన్న తరువాత వీటి సంగతి ఏమిటో తెలుసుకుందామని, ఒరేయ్ ఏమయ్యా నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకోనా నీ ఒళ్ళు అంది వానర. సరే పడుకో అన్న, పడుకున్నా. నిద్రపోయినట్టుగా గురకేసింది, అది వేసే వరకు కిందే ఉందిగా పెద్ద పులి. వీడిని, రేయ్ నిన్ను రక్షణ శరణాగత రక్షణం పరమధర్మం అని చెబుతుంది కోచి, నమ్మావా? నేను అవతలకు పోయిన తర్వాత నిన్ను పగల జీల్చుకు తింటది, అందుకు చెబుతుంది ఈ మాటలన్నీ. నిన్ను పగల చీల్చుకొని తింటది ఇది. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే దాన్ని కోచిని పడదాయి కిందకి, దాన్ని పడదోస్తే దాన్ని తిని నేను వెళ్ళిపోతా, నేను పోతాను, కోతి పోతుంది, ఇక నీకే బాధ లేదు, శుభ్రంగా చెట్టు మీద కూర్చుని దిగి వెళ్ళిపోవచ్చు, కనుక దాన్ని పడదయ్యా, పడదొస్తే తిని వెళ్ళిపోతాను అన్నది పెద్ద పులి. నిజమేనన్నాడు వాడు, మానవునికి ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, ఇది దీన్ని దోషేస్తే ఇది పోతుంది అది పోతుంది అన్నాడు, ఒక్క తోపు దోశాడు. అది వింటూనే ఉంది మాటలన్నీ, పెద్ద పులి చెప్పటం అంతా వింటూనే ఉంది, మేలుకునే ఉందిగా నిద్రపోలా అది, వీటి సంగతి ఏమిటో తెలుసుకుందామనే ఉద్దేశంతో పడుకుని ఉంది, వింటూనే ఉంది, కానీ పడలా అది, పట్టుకుని కమలు పట్టుకొని పైకి ఎక్కేసింది. పైకి ఎక్కిన తరువాత అప్పుడు అన్నది పెద్ద పులి, ఏమే ఇప్పుడైనా అర్థమైందా నీకు, వాడి మానవ స్వభావం ఏమిటో ఇప్పుడైనా అర్థమైందా, నేను రక్షించానన్నావు, తొడల మీద పడుకోబెట్టావు, ఎంత చేస్తే నిన్ను చంపడానికై నాకు తోసేశాడే, వాడి యొక్క స్వభావం ఏమిటో ఇప్పుడైనా అర్థమైంది కనుక బుద్ధి కలిగి పడదాయి, ఇకనైనా పడదాయి, ఎందుకయ్యా లేనిపోయింది, అనవసరంగా వాగుతావు, వాడి దుర్గుణాలు వాడికే ఉన్నాయి, అంతేగాని శరణాగత రక్షణ ఉన్నది అది పరమధర్మముని శాస్త్రములు నీ చెబుతూ ఉంటే నేను పడవస్తానా, చేయను, వాడి దుర్గుణాలు వాడికే ఉండని, వాడు తప్పు చేశాడని నేను తప్పు చేస్తానా, కాబట్టి నీవు అనవసరం, ఇక ఆశ వదులుకుని వెళ్ళిపో అంది. అంటే ఇక చేసేది లేక వెళ్ళిపోయింది పెద్ద పులి. తరువాత బుద్ధి చెప్పిందట, అరే నీవు మానవుడు వై పుచ్చావు, అన్నిటికంటే కూడా జ్ఞానం హెచ్చు, అటువంటి యొక్క మానవ జన్మ ఎత్తి కూడా ఇలాంటి పనులు చేశావండి, నిన్ను నేను రక్షించాను కదా, ఆశ్రయం ఇచ్చి అట్టి నన్ను కిందకు దోశావే, దానికి ఆహారంగా మరి ఇది ఎంత కృతజ్ఞత, ఇలాంటి యొక్క దుర్గుణములు ఉండకూడదు సుమా అని వాడికి బోధించి, పో వెళ్ళిపో
శరణాగత రక్షణ పరమధర్మం నీ యొక్క శాస్త్ర విధి ప్రకారంగా రక్షించాను నిన్ను అని అలా పంపించేసింది. అలా వానరం ఎంత పనిచేసింది శరణాగత రక్షణ విషయంలో? నీవు వానరుడివేగా, వానర జాతిలో పుట్టినటువంటి వాడవేనాయ్యా ఓ సుగ్రీవ మహారాజా. అది అలా చేసింది శరణాగత రక్షణ. ఇప్పుడు నేను చేస్తూ ఉంటే వద్దంట వద్దని ఇలా భీష్మించు కూర్చున్నావే, నీకేమని చెప్పేటట్టు అని కండు ప్రోక్తమైనటువంటి యొక్క గాథ యావత్తు కూడా పూర్వగాథలు ఆ శరణాగత రక్షణ విషయం అంతా కూడా ఎత్తి ఉపన్యసించారట. ఆహా ఒప్పుకోటలా సుగ్రీవ మహారాజు, మీరెన్నన్నా చెప్పండి. ఏమిటి శరణాగత రక్షణలో ఉన్న ఏదో పరమధర్మం అనే యొక్క ఉద్దేశంతో శరణాగత వాత్సల్యంతో వీరు అంటున్నారు, కానీ వీటి వల్ల మహాప్రమాదం ఉన్నది, మహాప్రమాదం ఉన్నది. శరణాగతుడైనటువంటి వాడిని వదలని అంటున్నారే అని లక్ష్మణ స్వామిని వ్యాఖ్యశాడట. లక్ష్మణ స్వామి రండి, మనం ఇద్దరం చేద్దాం శరణాగతి. ఏమని వీడిని నియోజకోవడానికి వీల్లేదు, మన శరణాగతి అది, ఇద్దరం చేద్దాం కలిసి. ఒక శరణాగతే వాడిది, ఇప్పుడు మన ఇద్దరిది, అంటే మీ శరణాగతులు అంగీకరింపబడవు అన్నారట. మీ శరణాగతులు అంగీకరింపబడవు. లక్ష్మణుడు చేశాడు ఒకసారి శరణాగతి, అవసరమై అరణ్యానికి వచ్చేటట్టుగా అంగీకరించా. నీవు చేశావు శరణాగతి, వాళ్ళని సంహరించమని సంహరించా, రాజ్యాభిషేకం చేశా. ఇదేమి శరణాగతి? ఈ దుర్మార్గపు శరణాగతి ఇది. ఆ ఇతరులను రక్షించడానికి వీల్లేదు అని చెప్పి అక్రమంగా చేసే శరణాగతి అంగీకరింపబడదు అన్నారట. తతో మౌనము పాగమతు. ఆ సుగ్రీవుడు ఏం చెబుతాడు ఆ రాముని ఎదుట? ఆ చెప్పలేక సమాధానం ఇయ్యలేక, అబ్బా మీకు మీతో నేను సమాధానం చెప్పలేనండి, మీకు సమాధానం నేను చెప్పలేను, వాడు వల్ల వచ్చే ప్రమాదం ఏమిటో ఆలోచించకుండా మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని తిరిగాయట. మీతో నేను మాట్లాడిన సుగ్రీవుని అంటే అప్పుడు అంటారట రామచంద్రస్వామి వారు, అది వీడిని వదిలేయవలసింది, శరణాగత రక్షణ ఉన్నది చేయకుండా వదిలివేయవలసింది అని చెప్పి ఆయన మహారాజు గనుక ఇది వానర 72,000 వానర సైన్యానికి ప్రభువు ఆయన, అందువలన మహారాజు గనుక ఏ పనయ్యా చేయగలడు, వదిలేయమంటున్నాడు. కానీ తాపసులమై తాపస వేషములు ధరించి ధర్మరక్షణ కొరకై ధర్మాన్ని రక్షించడానికై ప్రతిజ్ఞ బట్టి సంచరిస్తూ ఉన్నటువంటి యొక్క మాకు, సుగ్రీవ మహారాజునకు పరతంత్రమైనటువంటి మాకు, శరణాగత రక్షణ పరమధర్మము మాకు ప్రాప్తించునా అని నిలువేదపడ్డారట. ప్రాప్తించునా? ఆయన ఒప్పుకుంటే కానీ నేను ఇప్పుడు రక్షించడానికి వెళ్ళేది. ఇప్పుడు ఆ వానరము కపోతము స్వతంత్రములు వాటిని నువ్వు రక్షించడానికి వీల్లేదని చెప్పి చెప్పేవాడు ఎవడు లేడు. కానీ ఇప్పుడు మేము అట్లాగాదే సుగ్రీవ మహారాజుకు అధీనులమై ఉన్నాం, ఆయన రక్షించమంటే రక్షించాలి, వల కాదు అంటే ఊరుకోవాలి. అట్లా సుగ్రీవ మహారాజు నాకు పరతంతులమైనటువంటి మాకు శరణాగత పరమ రక్షణ రూప పరమధర్మము ప్రాప్తించునా అని దుఃఖపడ్డారట. దుఃఖపడ్డారు కానీ ఆయన్ను ఒప్పించాలి. ఒప్పిస్తే కానీ దించడానికి వీల్లేదు, ఒప్పించటానిక ఏమి సాధ్యపడలేదట. ఆ కారణం చేత తమ సర్వశక్తి ఉన్నదే దాన్ని చూపవలసి వచ్చిందటే. కను సర్వశక్తి చూపవలసి వచ్చిందట, చూపితే కానీ ఇక్కడ కుదిరేటట్టుగా లేదు. ఆ రాముడు మాయామానుష విగ్రహం అన్నారు, మాయామానుష విగ్రహం, నేను సర్వేశ్వరుణ్ణి అని చెప్పి ఎక్కడ చెప్పలా. ఇతరులు చెప్పడమే తప్ప, దేవతలు చెప్పటం, మహర్షులు చెప్పటం అంతేగాని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్వజం అన్నాడు. ఆఖరిలో కూడా నేను కూడా దశరథ చక్రవర్తి కుమారుణ్ణి అనుకుంటున్నాను, ఒక మానవుణ్ణి అని. కానీ అది ఆగలేదట, బయటకు రానే వచ్చిందట కొన్ని సమయంలో ఎందు ఆ సర్వేశ్వరత్వం ఉన్నది, అది ఆగల, లోపల ఉన్నది ఎట్లా అవుతుంది, ఆగలేదు, బయటకు వచ్చిందట. ఎలాగు అంటే ఇక సర్వశక్తిని చూపిస్తే కానీ సుగ్రీవుడు ఒప్పుకోడు అని చెప్పి, ఓ సుగ్రీవ మహారాజా ఏమిటయ్యా నువ్వు చెప్పేది, వీడు అపకారం చేసిపోతాడనా అనేగా నీ యొక్క అభిప్రాయం. చేయలేదు, నాకు అపకారం చేసేవాడు ఎవడు లేడు. జగత్తులో ఇక్కడ కాదు, మూడు లోకముల్లో ఉన్నటువంటి పిశాచులు, దానవులు, యక్షులు,
ఈ జగత్తులో ఉన్నటువంటి భూతకోటంతా కూడా ఏకీభవించినప్పటికీ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం, అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం అన్నారట. ఈ మూడు లోకముల్లో ఉన్న జంతుకోటి అంతా రాక్షసులు కాదు దేవతలు కాదు అంతా ఏకీభవించినప్పటికీ నా అంగుళి అగ్ర ఉన్నది ఆ కొన వేలి కొనను అట్లా సాధించాను అంటే చచ్చూరుకుంటాయ్యా. వీళ్ళేమిటి నన్ను చేసేది? అలా అంటే చాలు సమస్త లోకములు భస్మైపోతాయి. ఏమిటి ఇలా అంటే చాలునా? నా యొక్క వ్రేలు అలా కదిపితే చాలు మూడు లోకముల్లో ఉన్న జంతుకోటంతా చచ్చూరుకుంటుంది. అయితే నీవు వేలు సారించాలిగా, తానాలి, సారించాలి. ఆ సారించే లోపలికి వచ్చిపోతేవాడు ఇలా నువ్వు అన్నప్పుడు కదా ఇదంతా జరిగిపోయేది. అనక అనే లోపలే కొట్టిపోతాడు వాడు. అంటే ఇచ్చం హరి గణేశ్వరం, సాధించవలసిన పని లేదయ్యా, వ్రేలు కూడా అవసరం లేదు, ఇచ్చం అన్నారట. మనసులో తలంచితే భస్మైపోవాలి లోకములన్నీ కూడా. ఇదేమిటి మానవులు చేసేది పని? ఇది మానవుల వల్ల అయ్యే పని ఇది కాదు. వాడు జగదీశ్వరుడు వాడు, అది బయటకు వచ్చేస్తుంది. జగత్తులో ఉన్న ప్రాణికోటినంతా కూడా అలా అంతే చచ్చేటట్టుగా ఎవడ చేస్తాడు, ఎవడ వల్ల అవుతుంది? అది కూడా అనవలసిన పని లేదయ్యా, ఇచ్చన్నారట. తలంచితే చాలు మరణమైపోతుంది దేవకోటి అంతా. అంటే స్వామి అలా మీరు తలంచితేనే చచ్చేటట్టుగా ఉంటే ఒక్కసారి తలంచండి ఆ రావణాసురుడు సపరివారంగా చచ్చేటట్టుగా. ఎందుకు ఈ వారంతా మాకు, ఈ దండు ఎందుకు, ఈ దళం ఎందుకు, ఈ యొక్క ఇదంతా కట్టుకుపోవడం ఎందుకు, ఈ సముద్రం దాటడం ఎందుకు, ఈ వాదం అంతా ఎందుకు? తలంచండి ఒకసారి. అంటే ఇచ్చన్నారట, నాకు ఇచ్చలేదయ్యా, చంపాలని ఇచ్చలేదు వాడిని. ఎందుకు చంపాలి వాడిని? రావణాసురుణ్ణి మహత్తరంగా ఉండేవాడు, లంకారాజ్యం వాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే ఆర్భాటం చేస్తున్నా, ఇదంతా చూచి భయపడి నాకు శరణాగతికి వస్తాడేమో, రక్షించుదామనే ఉద్దేశం ఉంది కానీ వాడిని చంపుదామనే ఉద్దేశం లేదయ్యా, ఇచ్చన్నారట. ఆ ఇచ్చ లేదు, లేకపోతే ఎంతోసేపు కాదు మూడు లోకములు భస్మైపోతాయి అన్నారట. ఇంకా పైన ఏం చూపుతాడు కను? యహసుగ్రీవ మహారాజుకి ఏం దొరకల చెప్తాను. స్వామి దేవుడు వారి యొక్క మనసులోకి ఎక్కిన తరువాత చిప్పేవాడున్నాడా మూడు లోకముల్లో? ఎవడి వల్ల కాదు, నా వల్ల ఏమవుతుంది? ఎవడి వల్ల కాదు, కనుక అస్మాభిస్తుల్యో భవతు అన్నాడట. ఆ మామాదిరిగానే ఆ విభీషణుడు కూడా మాలో ఒకడై మీ చేత రక్షింపబడుగాక రానియండి అన్నాడు. రానియండి అంటే కాదు, పో నువ్వే పోయి తీసుకురా, నీవే పోయి తీసుకురావయ్యా అంటే చెత్తాం అన్నాడట. అది నాలుగు అడుగులు వేసాడట, అడుగులు వేస్తే మళ్ళీ పీచారట. ఓ సుగ్రీవు మహారాజా, ఏం స్వామి? విభీషణ వా సుగ్రీవ ఎదివా రావణ స్వయం, మనం ఎంతసేపు పోరాడుకుంది విభీషణుని గురించి, కానీ నేను రావణాసురుణ్ణి అంటే ఒక్కసారి పైనబడి చంపుతారేమో నేను భయించేత పేరు మార్చుకుని నేను విభీషణుని అంటున్నాడేమో రావణాసురుడేమో వాడు. ఒకవేళ వీడు రావణాసురుడు విభీషణుడు కాడిండో రావణాసురుడు అని తిరిగి వచ్చావు. విభీషణ వా సుగ్రీవ ఎదివా రావణ స్వయం, వాడు రావణాసురుడైనా సరే కుంభకరుడైనా సరే విభీషణుడైనా సరే ఎవడైనా సరే ఆ వచ్చిన వాడిని తీసుకోద్దు కానీ ఇది కాదండో విభీషణుడు కాదని తిరిగి వచ్చే హుసుమా. ఆ శరణాగత వాత్సల్యం ఉన్నదే అది ఎంతో ఎవడికి తరం అది కొలత పెట్టడానికి ఆ సర్వేశ్వరుని యొక్క కళ్యాణ గుణములు. కాబట్టి విశ్వసించిన దాలు వేలయ విభీషణు రాజ్యాభిషేక ధర్మం విన్న కనుక నమ్ముకుంటే చాలు. శరణాగతి చేయి పాదముల మీద వచ్చి పడ్డాడు విభీషణుడు, లేవని కౌగులించుకొని మహాత్తితో ఏది నాలుగైదు రోజులు ఉపవాసం చేసిన వానికి కదా పంచభక్ష పరమాన్నములు దొరికితే ఎంత ప్రీతిగా తింటాడో
అలా తింటూ ఉన్నాడా ఏమి రాముడు అనేటట్టుగా కౌగిలించుకున్నారట ఆ విభీషణుని కౌగిలించుకొని లక్ష్మణ స్వామిని పిలిచి లక్ష్మణ సముద్రోదకముల చేత లంక రాజ్యమునకు పట్టాభిషేకం చేయవయ్యా ఈ విభీషణునికి సముద్రోదకములు తెచ్చి లంక రాజ్యానికి పట్టాభిషేకం చేయి అంటే సుగ్రీవుడు అన్నాడట ఆగండి ఆగండి తొందరపడితే ఎట్లా ఎందుకయ్యా ఎందుకు ఆగటం ఈ దరికి వచ్చేవరకు వీడు వచ్చాడు శరణాగతి ఆ దరికి వచ్చేవరకు రావణాసురుడు ఆ దరికి వెళ్ళేసరికి రావణాసురుడు రావచ్చు లంకా రాజ్యం కాస్త ఈయనకి ఇచ్చి మరి వాడిని ఏం చేస్తాడు రావణాసురుడిని ఏం చేస్తారండి అంతా సుకృతం కలిగి అతి అదృష్టం కలిగి వాడు శరణాగతికి వస్తే రాజ్యమునికి ఏమి తక్కువయ్యా నా కోసల దేశానికి కడతాను వాడిని అధిపతిగా కోసల దేశానికి కడతాను వాడు శరణాగతికి రావాలే కానీ వస్తే రాజ్యములకేమి కొరత లేదు కనుక లక్ష్మణ చేసేవయ్యా అయిపోయి సముద్రోదకముల చేత పట్టాభిషేకం చేశారట అవతల లంకలో ప్రవేశించలేదు ఆ రావణ్ణి సంహరించలేదు లంక చూడలేదు పట్టాభిషేకం అయిపోయిందట ఇది మానవ కృత్యం కాదు మానవుడు చేయలేడు ఎక్కడ ఏమి సందేహం లేకపోతే మనం జయించుతామో లేదో అని సందేహం గలవాడు ఈ పని చేయగలడా ఎక్కడ సందేహం ఎక్కడది ఆయనకి లేదు అలా నమ్ముకుంటే చాలు సుమా నమ్ముకుంటే చాలు ఏంటి నిమిషం మాత్రమే చాలు నిన్ను ప్రసన్నుని చేయ కట్వంగరాదు మోక్షణము ఒక నిమిషం మాత్రం చాలు నిన్ను ప్రసన్నుని చేయటానికి కట్వంగరాజు మోక్షణమి విన్న ఆయన దేవతలతో యుద్ధం చేసి దేవతల తరపున పోయి రాక్షసులతో యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు చెప్పారు నీ ఆయువు రెండు ఘడీలే ఉందయ్యా అన్నారు రెండు ఘడీలే ఉంది రెండు ఘడీలేనా అంతే లేకపోతే అసలు ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేవాడు దేవలోకంలో ఉన్నందువలన ఉన్నావు నీకు రెండు ఘడీలేవు అంటే ఇంతవరకు అసలు మోక్ష ప్రయత్నం చేయలేకపోతే కేవలం రాజ్య పరిపాలనతో గడుపుకుంటేనే నిర్వేదన చెంది ఆ రెండు ఘడియలు చేశాడట దిగి భూలోకానికి దిగి రెండు ఘడియలు చేసి మోక్షానికి వెళ్ళిపోయాడు కనుక నిమిషం మాత్రమే చాలు నేను ప్రసన్నుని చేయ ఖట్వాంగరాజు మోక్షణము విన్న ఆయన చరిత్ర వలన తేలింది ఇది నిమిషం మాత్రం చాలు అయితే నిమిషం చేయని వాడున్నాడా ప్రపంచంలో నమ్ముకోని వాడున్నాడా నమ్ముకోకుండానే చేస్తున్నాడా ఇదంతా శరణాగతి చేయని వాడున్నాడా ఆ ఒక్కసారి ఉచ్చరిస్తే చాలున్నాడు కదా ఒక్కసారి ఉచ్చరించిన వాడున్నాడా చాలా వాళ్ళు వేస్తే ఎన్నిసార్లు ఉచ్చరిస్తున్నారు భగవన్నామాన్ని అంటే పైన ఒక మెలికేశాడు మనసు దృఢమైన నీ కృపగనుట మనసు దృఢం కావాలి మనస్సు నిర్మలం కావాలి ఎక్కడ సందేహం అనేది లేకుండా మనసు దృఢమైతే నీ కృప గరుడయ్యంత మూడు నిమిషాలు అవుతుంది టైం అయిపోయింది ఆయన కాసులు పురుషోత్తం గారని ఆయన చెప్పాడు ఒక్కసారి నీ నామముచ్చరించిన చాలు కరుడ జామిడుని సంగతిని విన్నా శరణాగతుండైన చాలు హంతయుని కాకాసుని తప్పుగా తుట విశ్వసించిన చాలు వెలయ విభీషణు రాజ్యాభిషేక ధర్మము విన్న నిమిషం మాత్రమే చాలు నిన్ను ప్రసన్నుని చేయ ఖట్వంగరాజు మోక్షణము విన్న మనసు దృఢమైన నీ కృపగనుటయంత మమ వత్మాన్ వర్తంతే మనుష్య పార్థ సర్వశః నేను ఎవరిని ఎవరు నన్ను ఎలా భజిస్తూ ఉన్నారో వారిని అలా రక్షిస్తూ ఉన్నాను నేను వాళ్ళ యొక్క
స్థితిని బట్టి వాళ్ళ భక్తి శ్రద్ధలను బట్టి రక్షణ చేస్తూ ఉన్నా. వాళ్ళు వాళ్ళ తప్పే కానీ నా తప్పేమీ లేదు. సూర్యుడు అందరికీ ఇస్తూ ఉన్నాడు కాంతి, అందరికీ ఇస్తూ ఉన్నాడు. ఇంట్లో గండ పడదు, ఎందువలన ఆయన తప్ప అది మనం అది పడకుండా ఆచ్ఛాదన చేశాం, ఆచ్ఛాదన చేశాం, అందువలన పట్టల్లా. అంతేగాని ఆయన తప్పు కాదు, అంత కాపాడుతూనే ఉందని కాంతి. అలాగే ఆ సర్వేశ్వరుని ఆశ్రయించే యొక్క విషయంలో మన తప్పే తప్ప వాడి తప్పేమీ లేదు. రక్షణ ఎందుకు రక్షించలేదు సర్వేశ్వరుడు అంటే మన దగ్గర ఉన్నటువంటి యొక్క బలహీనతే. అంతే తప్ప వాడి దగ్గర మాత్రం ఏమీ లేదు, అందరికీ వాడు సముడే. జయ శ్రీమద్రమా ఆంజనేయ.